గోధుమ పిండి బొబ్బట్లు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, ఉడికించిన శనగపప్పు 1 కప్పు, తురిమిన బెల్లం 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, ఉప్పు, చిటికెడు, నూనె 1 టేబుల్ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు. గోధుమ పిండి బొబ్బట్లు తయారు చేసుకునే విధానం: ముందుగా గోధుమ పిండి ముద్దని సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ఉడికించుకున్న పచ్చి శనగపప్పు, బెల్లం, నువ్వులు, యాలకుల పొడి వేసి, నెయ్యి వేసి మిక్సీ పట్టుకొని తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత సిద్ధం చేసుకున్న గోధుమ పిండిని ఉండలా తీసుకుని చిన్న పూరీలా ఒత్తుకొని అందులో పూర్ణాన్ని స్టఫ్ చేసి క్లోజ్ చేసి బొబ్బట్లా ఒత్తుకొని పైనుండి నువ్వులు వేసి ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవ్వాపై వేసుకుని నేతితో 2 పక్కలా కాల్చుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే గోధుమ పిండి బొబ్బట్టు రెడీ.